శైలు లక్కీ లక్కీ శైలు ఏంటిది ఎందుకు ఏడుస్తున్నావు ప్లీజ్ శైలు ఏం జరిగిందో చెప్పు అయిపోయింది లక్కీ అంతా అయిపోయింది ఇన్నాళ్ళ నా ఓర్పు నా సహనం అంత వృధా అయిపోయింది ఇంట్లో నాకంటూ విలువే లేదు నోరు తెరిస్తే వదినమ్మ వదినమ్మ అంటూ చెప్పిస్తూ ఉంటావు అయినా నేనేమీ అనలేదు ఎందుకంటే తనే మా అందరికన్నా పెద్ద మంచి చెడు తెలిసిన మనిషి నన్ను అమ్మలా చూసుకుంటుందని ఆశపడ్డాను కానీ నేను సంతోషంగా ఉండటమే తనకి ఇష్టం లేదు లక్కీ మన పెళ్లికి ముందు మన ప్రేమని నిలిపేయాలనుకుంది మనల్ని విడదీయాలనుకుంది నిన్ను నాకు దూరం చేసి శాశ్వతంగా నా బ్రతుకులో నిప్పులు పోయాలనుకుంది కానీ అన్నింటినీ ఎదుర్కొని మొండి ధైర్యంతో అన్నింటికి తగ్గించి నిన్నెలాగోలా దక్కించుకున్నాను మన ప్రేమని నిలబెట్టుకున్నాను అదే అదే మీ వదిన గారికి మింగుడు పడట్లేదు తట్టుకోలేకపోతుంది అందుకే నన్ను ఒక పొరుక్కన్నా హీనంగా చూస్తుంది లక్కీ పెళ్లికి ముందు నా మీద కాస్త కోపం ఉంటుందిలే అని సర్దుకుపోతూ వచ్చాను కానీ ఆవిడ ద్వేషం ఇంకా కొనసాగుతూనే ఉంది పెళ్లి తర్వాత కూడా నా మీద కక్ష సాధిస్తుంది లక్కీ నన్ను ప్రతిరోజు ప్రతి క్షణం ఎన్ని రకాల ఇబ్బందులకి గురి చేస్తుందో చెప్పలేను నీకు చెప్తే బాధపడతావని గుండెల్లో దాచుకుని కుమిలిపోతున్నాను నీకోసం ఇవన్నీ ఇంతలా భరిస్తున్న నాకు ఇంట్లో కనీస ఆనందం కూడా కరువైపోయింది లక్కీ నిన్ను పెళ్లి చేసుకున్నాక మా ఇంట్లో మా అమ్మ నాన్న నన్ను ఎప్పటికీ క్షమించరనుకుని కుమిలిపోతున్నాను అలాంటిది నా కోసం నా సంతోషం కోసం నా కన్న వాళ్ళు అన్నింటినీ మర్చిపోయి మన పెళ్లిని ఒప్పుకొని వాళ్ళ స్టేటస్ ని తగ్గించుకుని నాకు సారి పంపిస్తే వెనక్కి పంపించేశారు కఠినంగా మూర్ఖంగా మీ వదిన ఆ సారిని తిరిగి వెనక్కి పంపించేసింది లక్కీ మా మావయ్యతో పంపించిన సారిని తిప్పి పంపించడమే కాకుండా అమ్మాయికుడైన మా మావయ్యని హీనంగా అవమానించారు మనం హ్యాపీగా ఉండాలని హనీమూన్ టికెట్స్ పంపించారు అయినా నా పుట్టింటి వాళ్ళని అర్థం చేసుకోకుండా ఆ టికెట్స్ ని మా మావయ్య మోహన్ కొట్టారు ఇంతకన్నా అన్యాయం ఉంటుందా శైలు కూల్ డౌన్ లేదు నా వల్ల కావట్లేదు ఈరోజు ఏదో ఒకటి తేలిపోవాలక్కి ఆవిడికి నా మీద మన ప్రేమ మీద ఎందుకింత ద్వేషమో నువ్వు అడగాలి నా పుట్టింటి వాళ్ళ మీద ఎందుకింత కక్ష నువ్వు నిలదీయాలి మా మావయ్యని ఎందుకలా చీదరించుకున్నారో తెలియాలి శైలు ప్లీజ్ నువ్వు బాధపడద్దు నేను మాట్లాడతాను మాట్లాడొద్దు ప్రశ్నించాలి నా విలువేంటో నా కుటుంబం గొప్పతనం ఏంటో మీ వదినకి నువ్వే తెలియజెప్పాలి ఆటో అంటుంటే జనం ఆర్టీసీ బస్ అంటున్నారు పెళ్ళై ఎన్నాళ్ళైంది నా మేనగోడల మెడలో ఇంకా పసుపు కొమ్మే వేలాడుతోంది ఏంటి సీత ఇది ఎవడో ఒక మూర్ఖుడు ఏదో మాట్లాడి వెళ్ళాడని ఇంకా అదే గుర్తు చేసుకుంటూ బాధపడుతున్నావా గుండె పగిలే మాట అన్నాడు గుర్తు చేసుకోకుండా ఎలా ఉండను బావా
సారి తీసుకునొచ్చిన వాడు సంస్కారాన్ని కోల్పోయాడు. మన వ్యక్తిత్వాన్ని, మన కుటుంబాన్ని అంతలా కించపరిచి వెళ్ళాడు. అసలు వాడు ఉద్దేశం ఏంటో అర్థం కావట్లేదు బావా. సీత, అలాంటి వ్యక్తులు పెద్దిళ్లలో కొంపకొకడు ఉంటాడు. గొడవ పడ్డానికే పుడతారు, జనం మీద బతికేస్తూ ఉంటారు. అలాంటి వాడి మాటలు ఎందుకు పట్టించుకుంటావు బావా? ఈరోజు అతను అన్నాడు, రేపు బయట వాళ్ళంటారు. ఆ అవకాశం ఇవ్వకూడదు బావా. అతను మనింటి పిల్ల మెడలో ఉన్న పసుపు కొమ్ముని ఎత్తిచూపాడంటే మన పరువుని ఎత్తిచూపినట్టే బావా. అందుకే వెంటనే 16 రోజుల పండగ జరిపించి శైలు మెళ్ళు నల్లపూసలు కట్టించాలి బావా. సీతా, ఇప్పటికిప్పుడు నల్లపూసల కార్యక్రమం అంటే మంగళసూత్రం అవి చేయించాలి కదా. కాస్త చెయ్యి కుదిరాక మనం ఇవన్నీ పెట్టుకుంటే మంచిదేమో. మన ఆర్థిక పరిస్థితిని చూసి ఇలాంటి కార్యం ఆగదు బావా. మన చెయ్యి కుదురుకునేదాకా సమాజం కుదురుగా ఉండదు, ఎత్తి చూపుతుంది, ఎద్దేవా చేస్తుంది. నిజమే సీతా, నేను కాదన్ను, కానీ ఇప్పుడు కష్టమవుతుందేమో. ఏం కాదు బావా, సిరికి పెళ్లిలోనే మంగళసూత్రాలు చేయించాం. ఇప్పుడు కావాల్సింది శైలుకే. 16 రోజుల పండుగ దగ్గరకొస్తోంది. శైలుకు కూడా మంగళసూత్రాలు చేయమని ఆర్డర్ ఇచ్చేశాను. సీతా, ఆర్డర్ ఇచ్చేసావా? అవును బావా. పరిస్థితులు పాదరసం లాంటివి, జారిపోతే ఒడిసి పట్టుకోవడం చాలా కష్టం. అందుకే కాస్త జాగ్రత్త పడ్డాను. ఎంత గొప్పదాని సీత నువ్వు. నీ ముందు జాగ్రత్తను చూస్తుంటే ముచ్చటేస్తుంది. మనసుల్ని చదువుతావు, మనుషుల్ని అర్థం చేసుకుంటావు, సమస్యలను నీ సమయస్ఫూర్తితో ఆపుతావు. అది నీకే సాధ్యమైంది. ఆడపిల్ల అందంగా కనబడాలంటే 100 నగలుంటాయి బావా, కానీ అభిమానాన్ని కాపాడేది మాత్రం ఒక్క మంగళసూత్రమే. అంతటి విలువైన తాళిని మెడలో వేయడానికి ఆలస్యం చేయొద్దు. శైలు గౌరవాన్ని మనం తగ్గించొద్దు.